హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుల గురించి మనం తెలుసుకుందాము. సో ఇందులో మొత్తం 97 పోస్టులు ఉన్నాయి. దీనికి విద్యార్హత వచ్చేసి డిగ్రీ, ఏదైనా దాంట్లో డిగ్రీ చేసి ఉండాలన్నమాట. సో డిగ్రీ అంటే ఇందులో బీఏ, బీఎస్సీ, ఇంకా బీటెక్ వాళ్ళు కూడా వస్తారు. సో ఇవన్నీ డిగ్రీ కిందకే వస్తాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th January నుంచి 31st January వరకు టైం ఉంటుందన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఉంటుంది. సో దీన్ని అప్లై చేయాల్సిన విధానం వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. సో మనకు అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అప్లై చేసుకునేదానికి ముందు మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో ఓటీపీఆర్ మీరు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవే డీటెయిల్స్ సరిపోతాయి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ డీటెయిల్స్ అని కొడితే మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అక్కడ పొందొచ్చు అన్నమాట. ఇంకా సో జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో మొత్తం 13 జిల్లాల్లో వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, సో కనీస విద్యార్హత వచ్చేసి డిగ్రీ అన్నమాట. సో ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్స్ అప్లికబుల్ అవుతాయి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందన్నమాట. సో మినిమం 80% ఇక్కడ ఉన్న 97 పోస్టుల్లో 80% ఆఫ్ ది జాబ్స్ లోకల్ పీపుల్ తోటి రిక్రూట్ చేస్తారు. రిమైనింగ్ అంటే 20% నాన్ లోకల్ అంటే వేరే డిస్టిక్ నుంచి అప్లై చేసే వాళ్ళకి ఎలిజిబుల్ అన్నమాట. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మినిమం ఇక్కడ ఉన్న 13 డిస్టిక్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో మన ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ 3 ఆప్షన్స్ మనకు అనుకూలంగా ఉన్నవి ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200, ఎగ్జామినేషన్ ఫీజ్ 200 ఉంటుంది. సో ఓసీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజ్ 2 పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఓన్లీ 200 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేస్తే చాలు. సో ఈ ఫీజ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎలా అంటే సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ టేబుల్లో ఇచ్చారు చూడండి. సో 75 మార్క్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. అది పార్ట్ ఏకి వచ్చేసి సో ఇందులో జనరల్ టాపిక్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది అన్నమాట. సో పార్ట్ బిలో సో మనకి ఇక్కడ టాపిక్స్ అనేవి మెన్షన్ చేశారు. హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సొసైటీ, సోషల్ జస్టిస్, సో ఇలాంటి టాపిక్స్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఈ 31st లోపు అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్. థ్యాంక్ యూ.